హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సింపుల్ గృహ చిట్కాను చూపించబోతున్నాను. ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల మేల్స్కి, అంటే మగవారిలో ఉన్నటువంటి అంగస్తంభన సమస్యలు పూర్తిగా నయం చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోను ఎవరైతే అంగస్తంభన సమస్యలు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో చూడడం వల్ల, ఈ వీడియోని ఫాలో కావడం వల్ల మీకు అతి కొద్ది రోజుల్లోనే ఈ అంగస్తంభన సమస్యలు అనేటివి పూర్తిగా దూరం కావడం అనేది జరుగుతుంది. అయితే ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా, మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో చూడండి, ముందుగా దీంట్లో మీకు కావాల్సినటువంటి పదార్థాలు, తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ఓకేనా? సో పూర్తి ఎండ్ వరకు చూడండి, తద్వారా మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది. సో దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఇవి ఉల్లిగడ్డలు. ఓకే? సో వీటితో పాటుగా ఇది ఎల్లిగడ్డ, అంటే ఎల్లిపాయలు, వెల్లుల్లి అని కూడా అంటారు. ఓకేనా? ఇక నిమ్మకాయలు, తర్వాత వీటితో పాటుగా మీకు మంచి తేనె, ఓకేనా, పట్టు తేనె తీసుకోండి. సో ఇప్పుడు దీన్ని నేను మీకు తయారు చేసుకునే విధానాన్ని మరియు దీన్ని ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను, చూడండి. సో ముందుగా ఏం చేస్తారంటే, మీరు రోజు చేయవలసినటువంటి పని చెప్తాను చూడండి. రోజు మీకు ఒక హాఫ్ నిమ్మకాయ అనేది అవసరం పడుతుంది, అంటే ఒక వన్ టీ స్పూను నిమ్మకాయ రసం అనేది అవసరం పడుతుంది. సో ముందుగా ఒక బౌల్ తీసుకోండి, ఇందులోకి మీరు ఒక 1 టీ స్పూన్ నిమ్మకాయ రసాన్ని పోయండి. ఓకేవా? సో ఇప్పుడు ఇందులోకి మీరు హాఫ్ టీ స్పూను తేనెను కలపండి ఇందులో. ఓకే? సో 1/2 టీ స్పూను తేనె, 1 టీ స్పూను నిమ్మకాయ రసం. ఇప్పుడు ఇందులోకి మీరు చూడండి, ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి. కాస్తంత పెద్దగా ఉండేటి అయితే 2 తీసుకోండి, చిన్నగా ఉంటే కనుక మీరు ఒక 4 వరకు తీసుకోండి. మీరు ఇప్పుడు ఇందులో చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇది మగవారి యొక్క సెక్స్ సంబంధ సమస్యలే కాదండి, ఇంకా అంటే అనేక రకాల లాభాలు అనేటివి ఉంటాయి ఈ పదార్థాన్ని మీరు తీసుకోవడం వల్ల. అంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా క్యూర్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వల్ల కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా ఫ్యాట్ ఉన్నవారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా ఎవరికైతే హార్ట్ డిసీజ్ ఉంటుందో, సో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవడం జరిగింది, తీసుకొని చూడండి రోట్లో వేశాను. దీన్ని ముందుగా కాస్తంత కచ్చపక్కగా నూరండి. ఓకేవా? సో ఇప్పుడు ఇందులోకి మీరు చూడండి, ఈ సైజులో ఉంటుంది చిన్నది ఉల్లిగడ్డ, ఇందులో నుండి మీరు హాఫ్ తీసుకోండి. ఓకేనా? హాఫ్ ఉల్లిగడ్డను తీసుకోండి. ఓకే? సో సగము ఉల్లిగడ్డను తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ రొట్టెలో వేయండి. ఓకే? ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల్ని కూడా కచ్చపక్కగా నూరండి, అంటే ఇందులో నుండి మనకు రసము రావాలి. సో ఆ రసం వచ్చేలా ఇలా బాగా మెత్తగా నూరండి. అయితే మీరు దీన్ని గ్రైండర్లో కూడా వేసి తయారు చేసుకోవచ్చు. ఓకే బాస్? అయితే దీన్ని ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడే తయారు చేసుకోండి, అంటే రోజు రోజుది తయారు చేసుకోండి. మీరు ఇలాంటి దీన్ని ఒకసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవడం, సో ఇలాంటివి చేయకండి, ఎందుకంటే ఇది సైడ్ ఎఫెక్ట్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీన్ని ఖచ్చితంగా మీరు ఫ్రెష్గా ఈ విధంగా
తయారు చేసుకోండి. రసం అచ్చలా నూరండి బాగా. నూరిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు ఈ గిన్నెలోకి ఎత్తండి. సో ఇవి బాగా మిక్స్ అయ్యేలా ఈ విధంగా ఒకసారి చేయండి. అయితే నేను మీకు చూపించడానికి ఈ నూరడం జరిగింది, కరెక్ట్గా నూరలేదు చూడండి. మీరు ఇంకా బాగా ఫైన్గా నూరుకోండి, ఓకేనా? మంచిగా రసం బయటకు వచ్చేలా బాగా నూరండి. ఇక వీటిని బాగా మిక్స్ చేయండి ఈ విధంగా. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మీరు దీని యొక్క రసం ఉంది కదా, దీన్ని వడపోయండి వేరే గిన్నెలోకి చూడండి. ఓకే, సో ఈ విధంగా మీరు దీన్ని ఒత్తేసి వడపోయండి. మీరు దీన్ని వడపోసినటువంటి ఈ యొక్క పదార్థాన్ని మీరు తాగాల్సి ఉంటుంది. మీరు రోజు ఒకసారి దీన్ని ఏ టైంలో అయినా సరే ఖచ్చితంగా దీన్ని తాగుతూ ఉండండి. రెగ్యులర్గా దీన్ని యూజ్ చేయండి. రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల దీని యొక్క పనితనం అనేది మీకు కనిపిస్తుంది. సో మీకున్నటువంటి ఎటువంటి సెక్స్ సంబంధ సమస్యలైనా సరే, అంటే మెయిన్గా ఇది వచ్చేసి మొగతనాన్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే అంగస్తంభన సమస్యలు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఫాలో కండి. ఇది అద్భుతమైన గృహ చిట్కా. మళ్ళీ మీకు ఈజీగా దొరికేటటువంటి అన్ని పదార్థాలు దీని ఏంటంటే రోజు రెగ్యులర్గా మీరు ఫ్రెష్గా తయారు చేసుకోండి, ఓకేనా? సో ఇవి సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.